సో టీఎస్ దోస్లో మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే సో డైరెక్ట్గా స్పెషల్ ఫేస్ పెట్టారు ఎందుకంటే మనకి సీట్స్ అనేవి ఖాళీగా లేవు సో రిమైన్స్గా ఎక్కువ సీట్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా స్పెషల్ ఫేస్ అనేది పెట్టారు అండ్ వీ డోంట్ నో ఇంటర్ఫేస్ కూడా ఉంటుందా లేదా అనేది సో మీరు ఇంటర్ఫేస్ దానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కోర్స్ ఐ మీన్ కోర్స్ చేంజ్ కూడా ఈ ఫేస్లోనే చేసేసుకోండి స్పెషల్ ఫేస్లో సో ఇప్పుడు మనము స్పెషల్ ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాము సో ఫస్ట్ కాలం ఏంటి అంటే స్పెషల్ ఫైజ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేస్లో పార్టిసిపేట్ చేయలేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనమాట దీనికి డేట్స్ ఎప్పుడు ఇచ్చారు టెన్ సెవెన్ టు థర్డ్ ఆగస్ట్ ఇచ్చారు సో ఈ వన్ వీక్లో మీరు పెట్టేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ మనకి స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది సిక్స్త్ ఆగస్ట్ రోజు రిలీజ్ అవుతాయి అండ్ ఆ షోన్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెవెన్ టు నైన్ ఛాన్స్ ఉంది టూ డేస్ టైం ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్లైన్ రిపోర్టింగ్ కూడా అదే డేట్స్ రోజు ఉంది మీకు చూడండి ఒకసారి సెవెన్త్ నైన్త్ డేట్స్లోనే మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ కూడా చేయాలి కాలేజెస్లో సో ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎవరికి ఛాన్స్ ఉంటుంది స్పెషల్ ఫేస్కి అనేది ఇప్పుడు చెప్తాను సో సో నెంబర్ వన్ కేటగిరీ ఏంటి అంటే ఏ స్టూడెంట్స్ అయితే త్రీ ఫేసెస్లో పార్టిసిపేట్ చేశారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అండ్ స్టిల్ మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు అనుకోండి సో స్టిల్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ ఇన్ స్పెషల్ ఫేస్ సో మీరు స్పెషల్ ఫేస్లో ట్రై చేసుకోవచ్చు మీకు నచ్చిన కాలేజ్ పెట్టేసుకోండి అండ్ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఆల్రెడీ ప్రీవియస్ కాలేజ్లో వచ్చిన కాలేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసి ఫీ పేమెంట్ చేశాం కదా సో అది రిటర్న్ అవుతుందా అనేసి సో పక్కగా రిటర్న్ అవుతుంది బట్ మీ హ్యాండ్కి రాదు అది డైరెక్ట్ కాలేజ్ టు కాలేజ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ మనీ నెక్స్ట్ కోర్స్ చేంజ్ ఆప్షన్ సో ఎవరైతే కోర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా స్పెషల్ ఫేస్లో అప్లై చేసుకోవచ్చు ఫేస్ దాకా ఆలోచించకుండా ఈ కోర్స్ చేంజ్ అనేది మీరు ఈ ఫేస్లోనే చేసేసుకోండి బెటర్ అది కూడా పెట్టేటప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోండి కాలేజ్ చేంజ్ ఆప్షన్ చూస్ చేస్తున్నామా కోర్స్ చేంజ్ ఆప్షన్ చూస్ చేస్తున్నామా అనేసి కరెక్ట్గా చూసి మాత్రమే పెట్టుకోండి సో ఎందుకంటే మిస్టే మిస్టేక్స్ అనేవి చాలా అవుతాయి కాలేజ్ చేంజ్ ఆప్షన్ చేసేటప్పుడు సో కోర్స్ చేంజ్ అవ్వకుండా కాలేజ్ చేంజ్ అవ్వచ్చు మేబీ అదనమాట సో కోర్స్ చేంజ్ చేసుకునేటప్పుడు మీరు చాలా కోర్సెస్ పెట్టకుండా మీరు రియల్గా ఏ కోర్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ వన్ టూ కోర్సెస్ మాత్రమే పెట్టండి ఇట్స్ బెటర్ నెక్స్ట్ నార్మల్గా మీకున్న ఇష్యూ ఏంటి అంటే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందా వేరే ఫేస్లో కాలేజ్ వస్తే అంటే సో ఖచ్చితంగా అండి మీకు స్పెషల్ ఇఫ్ మీకు పెట్టిన కాలేజ్లో అలాట్ అయింది అనుకోండి న్యూ కాలేజ్లో మీకు ఇప్పుడు ఉన్న కాలేజ్ ఆటోమేటిక్గా అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది మరి సర్టిఫికేట్స్ అండ్ టీసీ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఇస్తారా మీకు అంటే రిటర్న్ సో పక్కాగా ఇస్తారు ఎందుకంటే మీరు ప్రెసెంట్ ఆ కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి న్యూ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి పక్కాగా మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే బెటర్గా ఇవ్వండి బికాస్ ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి మీకు ఇంకో ఛాన్స్ లేదు సో ఈ ఈ ఛాన్స్లోనే మీరు యూటిలైజ్ చేసుకోవాలి బెటర్ కోర్సెస్ ఇవ్వండి అండ్ నేను ఎన్నో ఒక్క ఛాన్స్లో వె వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే బెటర్ ఉంటుంది అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను టుమారో సో స్టే ట్యూన్ గాయ్ అండ్ డోంట్ వరీ అబౌట్ సీట్ ఈ స్పెషల్ ఫీస్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి బెటర్ కాలేజెస్ ఇవ్వండి అండ్ ఇంకా సీట్స్ ఏమైనా రిమైండ్స్ ఉంటే పక్కగా స్పాట్ అడ్మిషన్స్ పెడతారు ఆ పర్టికులర్ కాలేజ్లో అండ్ ఇంకా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ప్లీజ్ కామెంట్ విలో ఐ విల్ డెఫినెట్లీ గివ్ రిప్లై టు యూ సో థ్యాంక్ యూ గాజ్ బాయ్ బాయ్